Hello friends, welcome to Tarni Talents. Nenu mee Lalitha. Ee roju video lo meeku sampurna aarogyam kosam rojuki okka laddu tinna sarpe oka manchi laddu chupichabothunanu. Idi chinna pillalo manchi emuku pushtiki alage young pillalu middle aged vaalliki chaala mandiki ee juttu samasyalu ee skin samasyalu alage overweight problems ilanti vaat annintiki kuda oka manchi solution ee laddu. Stove on chesukuni ఒక మందపాటు కడాయిని పెట్టుకుని అందులో ఒక గ్లాసుడు అవిసి గింజల్ని వేసుకోవాలి. అవిసి గింజల్నే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. వాటిని చిటపటలాడే సౌండ్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా వేగన్ ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఒక సపరేట్ ప్యాన్లోకి తీసుకుని పెట్టుకోవాలి. అవిసి గింజల ఉపయోగాలు. నెక్స్ట్ అదే మూగుట్లో ఒక అరగ్లాసు నువ్వులు కూడా తీసుకోవాలి. ఈ నువ్వుల్ని కూడా చిటపటమని సౌండ్ వచ్చే వరకు కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన నువ్వులను కూడా మనం సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నువ్వుల ఉపయోగాలు. ఇప్పుడు అదే మూగుట్లో అరగ్లాసు బాదాంని కూడా సన్నమంట మీద వేయించుకోవాలి. అలా వేగిన బాదాంని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఆల్మండ్స్ ఉపయోగాలు. తర్వాత పొద్దుతిరుగుడు గింజలు, వీటినే సన్ఫ్లవర్ సీడ్స్ అని కూడా అంటాను. వీటిని కూడా ఇలా సన్నమంట మీద వేయించుకుని సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సన్ఫ్లవర్ సీడ్స్. ఇట్లా డ్రైగా వేస్తే మంచి టేస్ట్గా ఉంటాయి. వీటిని ఇలా విడిగా కూడా తినేయచ్చు. ఇలా వేగిన గింజలు కూడా సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ ఉపయోగాలు. నెక్స్ట్ అదే మూకుట్లో ఒక గ్లాసుడు దాకా ఎండు కొబ్బరి పొడిని వేసి వేయించుకోవాలి. కొంచెం వేగి కమట వాసన వచ్చిన తర్వాత ఈ కొబ్బరి పొడిని కూడా మనం అదే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి ఉపయోగాలు. అన్ని పప్పులు వేయించేసిన తర్వాత ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇవన్నీ శుభ్రంగా కలిపేసి కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే ఇవన్నీ కూడా నూనె జాతి గింజలు. సో వీటిని బాగా గ్రైండ్ చేసినప్పుడు అందులో ఉన్న ఆయిల్ బయటకు వస్తుంది. కాబట్టి వీటిలో ప్రత్యేకంగా నెయ్యి కానీ నూనె కానీ వేసి చుట్టక్కర్లేదు. వీటిలో ఉన్న నూనె మనం వేసే బెల్లంతోనే ఇది ఉండ చుట్టుకుపోతుంది. ఒకవేళ మరీ వెయిట్ లాస్ కాన్షియస్ ఉన్నవాళ్ళైతే ఇందులో బెల్లం బదులుగా కొద్దిగా ఖర్జూరం వేసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిలో ఒక గ్లాసుడు బెల్లం తరుగు వేసుకోవాలి. దీనివల్ల సమానమైన టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మరీ ఎక్కువ తీపి కావాలంటే ఇంకొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మనకి ఇలా చుట్టంగానే అవి లడ్డూలాగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవటమే. ఈ లడ్డూలు ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే 15 రోజుల దాకా చక్కగా ఉంటాయి. ఇవి చేయటం చాలా తేలిక కాబట్టి మనం 10 రోజులకి 15 రోజులకి ఒకసారి చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఈ లడ్డూని రోజు కనుక తింటుంటే మనకి చాలా రకాల ఆరోగ్య సమస్యలు తీరటంతో పాటు స్కిన్ను, హెయిరు, నెయిల్స్ వీటికి మంచి పోషణ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఏదో ఒకసారి చూసి చేసేసుకోవటం కాకుండా వీటిని రెగ్యులర్గా అట్లీస్ట్ 2-3 నెలలు అలా తింటే కనుక మనకి మంచి ఉపయోగం ఉంటుంది. ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇచ్చే ఈ లడ్డూల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్గా వస్తాయి. మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల కోసం తర్ని టాలెంట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.